Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హిందూ ప్రముఖుల చంద్రబాబును దోషిగా నిలబెట్టిన జగన్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు చేప నూనెతో కల్తీ చేస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలలో ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమల శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని, వారు చేసిన పాపాల ప్రక్షాళన కోసం ఆలయాలలో పూజలను నిర్వహించాలంటూ ఇదివరకే జగన్ పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. ఆయన స్వయంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. తన పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు కుట్ర పన్నడం, ఆంక్షలను విధించడం, జగన్ పర్యటనలో పోలీసులు తమ పార్టీ నాయకులకు నోటీసులను జారీ చేయడం వంటి కారణాల వల్ల జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. పర్యటన రద్దు తరువాత తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం, శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా అబద్ధాలు చెప్పడం సరికాదంటూ జగన్ చెప్పారు. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయం ఒక్కొక్కటిగా రుజువవుతోందని, 100 రోజుల పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని జగన్ విమర్శించారు. లడ్డూ విషయంలో కూడా అడ్డంగా దొరికిపోయేసరికి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని చంద్రబాబు తెర మీదకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను మాట్లాడిన కీలక అంశాలతో కూడిన 31 నిమిషాల వీడియోను జగన్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, కాశీ విశ్వనాథ ఆలయం, షిరిడీ సాయిబాబా సంస్థాన్, అయోధ్య రామమందిరం, శృంగేరి మఠం, గోవర్ధన మఠం, జ్యోతిర్మఠం, కంచి మఠం, ద్వారకా ఆలయం, పుండరీపురం దేవస్థానం, విరాట్ హిందూ సంఘం, బ్రహ్మకుమారీలు, చిన్మయా మిషన్ వంటి ధార్మిక సంస్థలకు ట్యాగ్ చేశారు. అలాగే సద్గురు జగ్గి వాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సద్గురు శ్రీశ్రీ రవిశంకర్, బ్రహ్మకుమారి శివాని, స్వామి అవధేశానంద, గౌర్ గోపాల్ దాస్, స్వామి ముకుందానంద, బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జయ కిషోరి వంటి ఆధ్యాత్మికవేత్తలకు దానిని పంపించారు.